అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. మనం రాంబాబ్స్ కిచెన్ ద్వారా సీజనల్ వైజ్ వంటలు వండుకుంటూ ఆ వంటల్లో ఉపయోగించేటువంటి ద్రవ్యాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటూ దాని యొక్క ఎస్పెషలీ ఔషధ గుణాలు కానీ పోషకాలు కానీ తెలుసుకుంటూ మధ్య మధ్యలో చిట్కాల గురించి కొంచెం మాట్లాడుకుంటూ ముఖ్యంగా బామ చిట్కాలు వంటి చిట్కాలు ఒక రెండు వంటలు కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈ ఎపిసోడ్లో మనం ఒకటి పండు మామిడితోటి ఇంకోటి పచ్చి మామిడితోటి చూడబోతున్నాం. ఈ సీజన్లో మనకి మామిడి పండ్లు బాగా దొరుకుతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ మామిడి పండ్లకు పెట్టింది పేరు. మనకి ఎన్నో రకాలు బంగినపల్లి, తోతాపురి, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసం, పునాసం, జలాలు, కలెక్టర్ కాయలు, అలా డిఫరెంట్ డిఫరెంట్గా సింధూరాలు, దసేరి, ఇలా మనకి చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైన మామిడి పండ్లు ఆల్మోస్ట్ ఒక 40 వెరైటీస్ దాకా మన తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతాయి. అన్నిటికన్నా బాగా తినేవి రసాలు అండ్ బంగినపల్లి, హిమాపసంతి, ఇవన్నీ కూడా బాగా టేస్టీగా ఉంటాయి, బాగా పోషకాలు కూడా కలిగి ఉంటాయి. మామూలుగా మనకి ప్రతి ఒక్కసారి మనం వెయిట్ లాస్ అనుకుంటే, ఎవరికైనా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే ఈ సీజన్లో మామిడి పళ్ళు తిన్నట్టయితే వాళ్ళకి వెయిట్ గెయిన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుందండి. అంటే ప్రతిసారి మనం మాట్లాడుకునేది వెయిట్ లాస్ గురించి మాట్లాడతాం, కానీ మామిడి పండు దగ్గరికి వచ్చేటప్పటికి వెయిట్ గెయిన్ అవుతారనమాట. అంటే ఈ సీజన్లో మామిడి పండ్లు న్యాచురల్గా పండించి తీసుకుంటుంటే, కానీ దురదృష్టం వీటిని కూడా కార్బోహైడ్రేట్స్ పండిస్తారు, కాబట్టి అవి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ లేకుండా న్యాచురల్గా పండిన మామిడి పండ్లే తీసుకోవాలి. అదేవిధంగా డైజెషన్కి చాలా మంచిది, ఎస్పెషలీ ఎసిడిటీకి చాలా మంచిదండి. ఎసిడిటీ వాళ్ళకి ఈ మామిడి పండు చాలా మంచిది, అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా ఈ మామిడి పండు చాలా మంచిది. ముందుగా ఈ యొక్క పండు మామిడి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పండు మామిడి కూర కావాల్సిన పదార్థాలు: పోప్ సామాన్ కొంచెం, పండు మామిడి ముక్కలు 1 కప్పు, ఉల్లితరుగు 1/2 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొంచెం, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, బెల్లం చిన్న ముక్క, సైంధవలవణం రుచికి సరిపడినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఈ పండు మామిడి కూర కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్దాం. పండు మామిడిని ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం, కొంచెం మామిడి పండుని గుజ్జు తీసి పెట్టుకున్నాం అనమాట. మిగతా యాజ్ యూజువల్ కొంచెం బెల్లం కూడా యూజ్ చేస్తున్నాం. టేస్ట్ని బ్యాలెన్స్ చేసానికి కొంచెం బెల్లం కూడా యూజ్ చేస్తున్నాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని, ఎప్పుడు మట్టి పాత్రలు వాడేటప్పుడు కొంచెం వాటర్ లైట్గా ఉంటే మనకి ఉన్న బలంగా ఇది హీట్ సడన్గా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు పగిలే ఆస్కారం ఉంది. కాబట్టి ఎప్పుడు అనుకున్నాం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి, లేకపోతే నూనెతో పెట్టుకొని మనం పోపు పెట్టుకున్న మనకి ఇది అంటే ఆ హీట్ని ఈ వాటర్ కానీ ఈ ఆయిల్ కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ముఖ్యంగా దీన్ని సీజనింగ్ చేసి పెట్టుకుంటుంటే అప్పుడప్పుడు, అంటే ఆయిల్ రుద్ది పెట్టుకుంటుంటే దీనికి టెంపరింగ్ బాగా వచ్చి పగలకుండా మనకి ఉపయోగపడుతుంది. కొబ్బరి పాలు తీసుకోవాలి, అందుకని కొబ్బరిని మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా నూరుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం కొంచెం పాలు తీసి పెట్టుకుందాం, నూనె యాడ్ చేసుకొని ఈ నూనె కొంచెం వేడైన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర. జీలకర్ర గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది డైజెషన్కి, వాత రోగాలకి, ఎట్ ద సేమ్ టైం మనకి కఫ రోగాలకి, జ్వరాలకి, అంటే ఒళ్ళుని చల్లపరచేదానికి కూడా ఇది ఉంటే ఇది ఒంటిని చల్లపరుస్తుంది. కాబట్టి ఎండాకాలంలో అందుకని జల్ జీర అలా చాలా ఐటమ్స్లో మజ్జిగలో కూడా మనం జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటాం, మన బాడీని కూల్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ కొంచెం పచ్చినపప్పు కూడా యాడ్ చేస్తాం, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయని కొంచెం మగ్గ పెట్టుకుందాం.
కొబ్బరి పాలు తీసుకున్నాం చక్కగా. ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇక మ్యాంగో పల్ప్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక వెనక్కి కొంచెం కారం యాడ్ చేసుకుని కొంచెం మగ్గిన తర్వాత లైట్గా ఈ కొబ్బరి పాలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడే దీని ముందే ఈ మామిడికాయ ముక్కలు కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇది కొంచెం మగ్గ పెట్టుకుందాం. మగ్గిన తర్వాత లాస్ట్ బెల్లము, కొంచెం కొత్తిమీర కావంటే సాయంత్రంలో లాస్ట్ టేస్ట్ చూసుకుందాం. ఓకే అండి, ఇది 3 to 4 మినిట్స్ మగ్గ పెట్టుకుందాం. ఈ లోపల మోస్ట్ అయిపోవచ్చింది. ఇక నేను కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకున్నాం, చిన్న ముక్క. ఇప్పుడు మనకి ఆ స్వీట్నెస్కి ఇస్తుంది, బ్యాలెన్స్ అవుతుంది బెల్లం. ఇది దగ్గరకు వచ్చేసింది, మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఫైనల్గా ఇది కొత్తిమీర కలుపుకుందాం, స్టవ్ ఆఫ్ వేసుకుందాం. పైనుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, ఎంతో గుమగుమలాడుతూ ఉంది, కమ్మగా ఉన్నట్టు ఈ యొక్క ఫ్లేవర్స్ తెలిసిపోతుంది. దీన్ని టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానం చూసేద్దాం. మామిడి పండు కూర తయారు చేసే విధానం, ముందుగా మామిడి పండు చెక్కు తీసి ముక్కలు కట్ చేసేవాలి. కొంచెం గుజ్జులాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడు తీసుకుని దాంట్లో కొంచెం నూనె తీసుకుని వేడిన తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు మగ్గిన తర్వాత దానికి ఉల్లితరుగు వేసి, ఉల్లితరుగు బాగా మగ్గిన తర్వాత దీంట్లో మామిడి గుజ్జు వేసి కొంచెం కారం ఉప్పు అన్నీ వేసి ఆ మగ్గేటప్పుడే మనం కొబ్బరిని మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలు తీసి దాంట్లో వేసి కొంచెంసేపు మగ్గిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసేసి మగ్గ పెట్టుకుంటే ఎంతో కమ్మని మామిడి పండు కూర తయారవుతుంది. తయారు చేసే విధానం చూసాం కదండి, ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, యమ్మీగా ఉంది మనకి. ఆ స్వీట్నెస్ అవన్నీ పోపు అవన్నీ కలిపి కొంచెం కారకారంగా కొంచెం అన్ని ఆ పసుపు ఫ్లేవర్ కూడా పర్టికులర్ తెలుస్తుంది, అన్నీ కలిపి చాలా యమ్మీగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, ఎంతో ఎమ్మీ ఎమ్మీ రైపుడ్ మ్యాంగో కూర, అంటే పండు మామిడి కూర. నెక్స్ట్ ఐటమ్ పచ్చిమామిడి కరివేపాకు పచ్చడి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రా మ్యాంగో కర్రీ లీఫ్ చట్నీకి కావాల్సిన పదార్థాలు, పోప్ సామాన్ కొంచెం, మామిడి ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, సాయంత్రం లవణం రుచికి సరిపడినంత. పచ్చిమామిడి దీని గురించి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఇది చాలా ఎక్సలెంట్, ఒక ఆయుర్వేదిక్లో మెడిసిన్ లాగా ఉపయోగిస్తారు. అంటే దీని ఒరుగుల్లాగా చేసుకున్నాం, ఆల్రెడీ చాలామందికి నార్త్ ఇండియన్స్ తెలుసుంటుంది, డామ్చూర్ లాగా ఉపయోగిస్తాం. అండ్ కరివేపాకు గురించి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఇది ఎనిమిక్ ప్రాబ్లమ్స్కి అంటే రక్తహీనతకి అండ్ గుండెకి రక్తాన్ని శుద్ధి చేసేదానికి, బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేసేదానికి అండ్ స్కిన్కి అన్నిటికి కూడా ఈ యొక్క ఎస్పెషల్లీ క్యాన్సర్ లాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి ఈ కరివేపాకు చాలా మేజర్ రోల్ పాటిస్తుంది. ఇప్పుడు మా దీని ప్రాసెస్లోకి వెళ్తా, నెక్స్ట్ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఈ పచ్చెనపప్పు యొక్క జీలకర్ర
యొక్క ధనియాల్ని సింపుల్గా ఇట్లా రోస్ట్ చేసుకోవటమే. రోస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ మూడింటిని మగ్గబెట్టుకుందాం. వేగిపోయినది, దీన్ని మనం ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకుందాం. నెక్స్ట్ కొంచెం లైట్ ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఈ వెల్లుల్లి నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి మనకి కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసి మగ్గబెట్టుకున్నాం. ఇది మగ్గేటప్పుడే కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇది బాగా మగ్గి చల్లార్చుకోవాలి. ఇది కూడా చల్లారాలి. ఈ రెండు చల్లారంటే ఇది ఫస్ట్ మగ్గాలి, మగ్గిన తర్వాత ఈ రెండు చల్లారిన తర్వాత అప్పుడు మనం వీటిని పచ్చల్లాగా ఊరుకోవాలి. చల్లారిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను. మన ప్రతి పచ్చి దీంట్లో కొంచెం మెంతులు యాడ్ చేసాం మనం. దీన్ని తర్వాత దీనికి మామిడి ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. పచ్చి మామిడి ఇన్స్టంట్ చట్నీ కాబట్టి దీని మామిడిని మగ్గబెట్టుకోవట్లేదు. అది కాకుండా మామిడి పుల్లగా ఉంటుంది కాబట్టి న్యాచురల్గానే అది న్యాచురల్ ప్రిజర్వేటివ్ లాగా కూడా మనకి ఆ రోజుకి ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో యొక్క కరివేపాకు, వెల్లుల్లి, ఈ పచ్చిమిర్చి దీన్ని వేసి తగినంత సైంద లవణం కూడా యాడ్ చేసుకొని పచ్చడి చేసేసుకుందాం. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకుంటే పచ్చడి అయిపోయినట్టే. పోపు పెట్టేసుకుందాం. దీనికి కొంచెం నూనె వేసుకొని ఆవాలేసి నెక్స్ట్ ఎండుమిర్చి వేసి కొంచెం ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఈ యొక్క చట్నీ కొంచెం వేసేస్తున్నాం. పోపులు వేసిన తర్వాత ఒక 1 మినిట్ చూసి స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇది మనం ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుందాం. పైనుంచి ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి, ఎంతో కమ్మని మరియు హెల్తీ దీంట్లో కరివేపాకు అని రెండు మామిడికాయ కూడా హెల్తీ అయినటువంటి
ఒక చట్నీ తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. కరివేపాకు పచ్చిమామిడి చట్నీ తయారు చేసే విధానం. ముందుగా పచ్చిమామిడికాయని ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుల్లో పచ్చిసెనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే మూకుల్లో కొంచెం నూనె తీసుకుని దానికి వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మగ్గ పెట్టుకోవాలి. వేపి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా దినుసుల్ని మిక్సీ పట్టుకొని దానికి పచ్చిమామిడికాయ ముక్కలు కూడా వేసి అది కూడా మిక్సీ పట్టిన తర్వాత దానికి ఈ కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసి తగినంత సైంద్రాలను వేసి బాగా పచ్చళ్లాగా రుబ్బుకొని దానికి పోపు పెట్టుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు పచ్చిమామిడి చట్నీ తయారవుతుంది. తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. పుల్ల పుల్లగా ఆ కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తా, చాలా కమ్మగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. రైస్లోకి వేడి వేడి అన్నంలోకి ఆవును వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఈవెన్ ఇడ్లీలోకి కూడా, అంటే దోశలు ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇటు బ్రేక్ఫాస్ట్కి, ఇటు భోజనానికి కూడా కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ ఇంతతోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక రెండు ఆరోగ్యకరమైనటువంటి వంటలతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. Oh, oh, oh.